రైట్. నిన్న జరిగిన ఒక విచిత్రమైన అంశం ఏంది అంటే, బహుశా చాలామందికి కూడా ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి, ఇక చూడుది చెప్పిందే చేసా, డీజీపీ ఇంటెలిజెన్స్ చెప్పిందే చేసా, విలమ అయినందుకే నాపై వేధింపులు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వచ్చా, నేను కేసీఆర్ బాధితుడిని పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు, కోర్టులో ప్రభాకర్ రావు అప్పుడవిట్టు, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కీలక పరిణామాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన విషయాన్ని ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా. ఏంది అంటే, ఇన్ని రోజులు కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యతోనే, కాంగ్రెస్ పార్టీ కేవలం కక్ష సాధింపు చర్యతోనే, నేను విలమను అయినందుకే, విలమ కులానికి చెందినవాడిని కాబట్టి నా మీద కక్ష సాధింపు ధోరణి కక్ష సాధిస్తున్నారు అంటూ ఒక ఆఫీసరు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని మనం చూడొచ్చు. దాంతోపాటు ఆయన ఏమంటున్నాడు అంటే, నాకు ఎలాంటి సంబంధము లేదు, అసలు నేను ఈ విషయంలో, నాకు సంబంధం లేని విషయంలో అనవసరంగా నా పేరు తెర మీదకి తీసుకొచ్చి నన్ను అనేక రకాలుగా కూడా వేధింపులకు పాల్పడ్డారు. నాకు ఏంది అంటే క్యాన్సర్ ఉండడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వచ్చా, దాంట్లో భాగంగా ఇక్కడ నన్ను, నేను కూడా కేసీఆర్ బాధితుడిని ఎందుకంటే పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారంటూ కూడా తన ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. చాలామంది మిత్రులు ఏంటంటే ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి కావాలనే చేశారు కేసీఆర్ అనుచరులు, లేకపోతే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తేనే చేశారు అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నిజానికి అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు హోంగార్డ్గా పనిచేస్తున్న వ్యక్తి కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ కానీ, ఎస్ఐ కానీ, ఆ తర్వాత సిఐ కానీ, ఏసీపీ కానీ, ఆ తర్వాత ఎస్పీ కానీ, డీజీపీ స్థాయి వరకు ఒకసారి మనం పోస్టింగ్ వ్యవస్థలో చూస్తూ ఉన్నాం. పై అధికారి ఏది చెప్తే కింది స్థాయి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ పోస్టులో విన్న వ్యక్తి పై అధికారి ఏం చెప్తా అది చేసే ప్రయత్నం చేస్తారు, అంతే తప్ప తన సొంత నిర్ణయాలు అయితే ఉండేవి కదా, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కావాలని కుట్రపూరితంగా ఓ కేసును తెర మీదకి తీసుకొచ్చి దాన్ని క్రియేట్ చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది, కేసీఆర్ మొత్తం ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు, సో కేసీఆరే అసలైన దొంగ, సో ఆయనను ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఒక కుట్ర, ఒక డ్రామా మొదలుపెట్టిను. నాకు తెలిసినంతవరకు 90mm సినిమా, నాకు తెలిసి షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆ కథా స్క్రిప్ట్లే దర్శకత్వం ఉంటుందేమో, కానీ ఇక్కడ అదేది లేదు. వీళ్ళు ఏదో అనుకున్నారు కానీ బొక్కబూర్ల పడ్డ పరిస్థితి కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతమైన పోరాటం చేసింది, పాపం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అంటే, తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటే కనబడతలు, పిల్లలు అన్నం కోసం ఫుడ్ పాయిజన్ అవుతా అంటే కనబడతలు, కండ్లుండి చూడలేని కబోదులు, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళలా వ్యవహరిస్తున్న పరిస్థితి, రూపమంతా ఉండి అవిటివాడిలా మారిపోయానని ఈరోజు కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క పరిస్థితి అది. ఎందుకు అంటే, నాడు విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలేంది, టీఎస్పీఎస్సీకి సంబంధించిన వాళ్ళను, చైర్మన్ను, సభ్యులందరినీ కేసులు వేస్తాం, అరెస్టు చేస్తాం, లోపల పెడతామని చెప్పింది. ఇక దాంతోపాటుగా ఒక్కటా రెండా, అది ఒక శీతకట్టం కంటే ఎక్కువ ఉన్నది. ప్రతి శాఖలో కూడా ఏది జరిగినా, ఏం జరిగినా ఆ శాఖకు సంబంధించి అన్ని విషయాలను కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వాటన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎంక్వైరీ అంటూ అది చేస్తాం ఇది చేస్తామంటూ ఏదీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే అంటున్నా, ఈరోజు అధికార పార్టీ నాడు ఏ విధంగా ఉండే, నేడు ఏ విధంగా మారిపోయింది అనే విషయాన్ని మనందరం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయాలను మనం చూడాల్సి వస్తున్న పరిస్థితి కనబడుతుంది.